పిసిసి అధ్యక్షుడిగా నియమింపబడ్డా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి గారికి వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా నియమించబడిన అజారుద్దీన్ గారు గీతారెడ్డి గారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు మహేష్ గౌడ్ గారు అంజన్ యాదవ్ గారికి అదే విధంగా సీనియర్ ఉపాధ్యక్షులు నియమించిన పెద్దలందరికీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా నియమించబడ్డ మధుయాష్టి గౌడ్ గారికి ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ గా నియమించబడ్డ దామోదర్ రాజనర్సింహ గారికి ఏఐసీసీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ గా నియమించబడ్డ మహేష్ రెడ్డి గారికి మీ అందరి తరఫున మీ ఉత్తమ నగా మీ ఎంపీగా ఈ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా దిగిపోతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గా వారికి నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు తమిళనాడు పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారికి ఏఐసీసీ సెక్రటరీస్ బోసరాజు గారు శ్రీనివాసన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా 2023 లో మేము అందరం కలిసి పనిచేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తామని మనం చేస్తూ సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్న మాట గమనిస్తూ మీ అందరి వెంబడి మేము ఉంటాము. ఈరోజు అధికార పార్టీ వాళ్ళు కానీ అధికారులు కానీ ఎక్స్ట్రాలు చేస్తున్న వాడికి బుద్ధి చెప్తాం అధికారులు వచ్చిన తర్వాత అని చెప్పి పనిచేస్తూ వర్షం మొదలైపోతుంది కాబట్టి నేను క్లుప్తంగా ముగించుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు. మనమందరము ఎదురు